చంద్రబాబుకు లబ్ధి చేకూర్చడమే పవన్ లక్ష్యమని సన్నాసి నాలుక చీరేస్తారని నేను అనలేనా అంటూ మాజీ మంత్రి పేర్నిడాని కీలక వ్యాఖ్యలు చేశారు. అలా అనడానికి నాకు సంస్కారం అడ్డొస్తోందని అన్నారు. ఆయన తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ చట్టాపట్టాలు వేసుకొని తిరగడానికి సమయం దగ్గర పడిందని అసలు గూండాలు అనేది ఉండేది పవన్ కళ్యాణ్ పార్టీలోనేనని ఆయన అన్నారు. ఒక ప్రజానాయకుడికి ప్రజా జీవితంలో పనిచేసేటువంటి సామాజిక సేవ చేసేకి వచ్చినటువంటి వాడికి ఏమన్నా కుల సంఘమా మేమన్నా కాపు సంఘం పెట్టుకున్నామే ఇక్కడ ఈ దుగ్ధ బాధ అంతా కూడా ఈ సన్నాసి నర సన్నాసి బాధ దుగ్ధ అంతా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కాపులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారు. 25 మంది మంత్రులు 5 మంత్రులు కాపులు ఉన్నారు. విధాన నిర్ణయాల్లో కానీ అన్నింటిలో కూడా అత్యధిక ప్రాధాన్యత కాపులకు లభిస్తుంది. కాపులకు ప్రాధాన్యత ఉంటుంది. కాబట్టి కాపులు మనం ఎంత రెచ్చగొట్టినా ఎంత మాట్లాడుతున్నా మనం ఎంత స్టీరింగ్ తిప్పుతున్నా కూడా ఒక్కడ కూడా తెలుగుదేశం వైపు తిరగట్లేదు ఎవడో. కాపులందరూ కూడా ఈ మెజారిటీ ఎక్కువ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఉన్నారు అనేటువంటి దుగ్ధ బాధతో ఈ భాష తప్పితే ఎవడన్నా మాట్లాడతాడా ఈ భాష? కాపులు అత్యధిక శాతం జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వెనకాల ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక కాపులు అభిమానిస్తున్నారు. 2019 ఎన్నికల్లో అండగా ఉన్నారు, 24 కూడా ఒక అండగా ఉంటారు కాపులు. కుల రాజకీయాలు చేసేవాడే కులాల గురించి మాట్లాడతాడు, కులం లేదని మాట్లాడతాడు. అసలు నాకు కులం లేదని చెప్పింది ఎవరు? కులం లేదు మతం లేదని చెప్పినటువంటి సంటన్నారు సుంటన్నారు సుంట ఎవడు ఎవడండి? ఇవాళ కాపుల గురించి మాట్లాడుతున్నాడు, రంగా గురించి రంగా గారి గురించి మాట్లాడతాడు. పోనీ రంగా గారి గురించి అప్పుడు పాత మనవాడు బజార్ ఎక్కలేదు అనుకుందాం, లేకపోతే అప్పుడు లాగులేసి తిరుగుతున్నాడా లేకపోతే ఉన్నాడా లేదా మామూలుగా ఇంకా భూమి మీదకి వచ్చాడా లేదా తల్లి గర్భంలో నుంచి తర్వాత మాట్లాడుకుందాం. నీ ప్రభుత్వంలో ముద్రగడ పద్మనాభం గారిని ఆయన కుటుంబ సభ్యుల్ని హీనాతిహీనంగా ముద్రగడ పద్మనాభం గారిని లేకపోతే ఆయన కోడల్ని భార్యని కొడుకుని ముత్తక మాటలతో చెప్పరాని భాషలో నేను కూడా చెప్పగలను సంస్కారం వదిలేస్తే నీకులాగా పచ్చిగా ఆయన చెప్పాడు. నా భార్యని కోడల్ని ఎంత హీనంగా నీచంగా మాట్లాడారు, నా కొడుకుని ఎలా అని కొట్టుకుంటూ బూతులు తిడుతూ ఎంత అసహ్యంగా మాట్లాడారు ఆయన ఆవేదన చెందాడు. మరి ఏమయ్యావు నువ్వు ఆ రోజున రంగా గారి గురించి తర్వాత ఆ రోజు ఎవరు నువ్వు లేవు కదా, మరి ఇవాళ ఏడ్చావు కదా, ముద్రగడ పద్మనాభం గారు ఉన్నప్పుడు నీ ప్రభుత్వంలో నువ్వు ఏడ్చావు కదా, నీదే కదా ప్రభుత్వం. ఏ నోరు పడిపోయిందా, గొంతుకు పక్షవాతం వచ్చిందా? రే సన్నాసి నర సన్నాసి, నా కొడాక నాలికి చీలేస్తా మళ్ళీ పీలికిలి పీలికలుగా చీలేస్తా నా కొడాక. నేను అనలేనా సంస్కారం ఉంది అనకూడదు వద్దులే మనకెందుకు అనుకుంటున్నాను, బాధపడితే మన్నించండి. నేను అనగలను, నీకన్నా బూతులు ఎక్కువచ్చు మా పార్టీలో, నేను తక్కువ మామూలు బూతులు తెలుగు గ్రాంధికం మాట్లాడతా మంచిగా నీకులాగా మొత్తగా నాటుగా మాట్లాడడం వదిలితే చెవులు మూసుకోవాలి. 100కి 100% చంద్రబాబు నాయుడు సన్నాసి నర సన్నాసి ఇద్దరు కలిసి కుట్ర చేసి ఉత్తరాంధ్ర జేఏసి ఒక గర్జన అనేటువంటి కార్యక్రమాన్ని పెట్టుకున్న రోజే కావాలని అక్కడ ప్రోగ్రాం పెట్టుకుని మరి వెళ్ళినోడు గొడవలు ఎందుకు చేయించాలి? ఎయిర్పోర్ట్కి జెండాకర్రల పేరుతో వసికర్రలను ఎందుకు తీసుకెళ్లాలి? ఉద్దేశపూర్వకంగా గొడవలు సృష్టించి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక అలజడిని సృష్టించాలి. రాజకీయంగా ఈ అలజడు గొడవలు జరుగుతున్నాయని చెప్పే అనిశ్చిత వాతావరణం ప్రజల్లోకి తీసుకెళ్లాలి. ఉద్దేశపూర్వకమైనటువంటి కాకపోతే మర్నాడు పొద్దున్నే పోలీసులు అయ్యా మీకు అక్కడ రైల్వే హాల్ రెడీ అయింది వెళ్ళమని చెప్తే ముద్దాయిలైనటువంటి మంత్రుల మీద, మహిళా మంత్రుల మీద, బీసీ మంత్రుల మీద, దళిత మంత్రి మీద హత్యాత్వం చేసినటువంటి రౌడీ మూకల్ని వదిలితే గానీ నేను అక్కడికి వెళ్ళనని చెప్పని ఎవడన్నా అంటాడా? ప్రజల బాధలు వింటానికి వచ్చానని చెప్పావు అంటే ప్రజల బాధల కంటే నీ రౌడీల మీద కేసులు లేకుండా ఉండటమే నీ ప్రధాన లక్ష్యం అని చెప్పక చెప్పావు కదా. తన్నులు తిన్నది, గొడవ పడింది, అవమానాలు పొందింది, ఇద్దరు బీసీ మంత్రులు, ఒక దళిత మంత్రి, ఒక మహిళా మంత్రి అయితే తెల్లారి పొద్దున్నే రూములో ఉండి ఊరేగు తల్లి రూములో ఉన్నటువంటి సన్నాసి నాన్న సన్నాసికి చంద్రబాబు నాయుడు ఫోను, పురంధేశ్వరి ఫోను, ఎంత విడ్డూరం ఇది, సిబిఐ రామకృష్ణ ఫోను, వీడి ఫోన్లేంటి, మంత్రులకు ఫోన్ చేసి ఇది చాలా దురదృష్టం దుర్మార్గం, ఆ రాజకీయ పార్టీ సంబంధించిన వాళ్ళు ఇలా దాడి చేయడం మీద ఇది ప్రజాస్వామ్యంలో అందరం ఖండించాల్సిన విషయాన్ని ఫోన్లు చేయాల్సింది పోయి రూమ్లో దాక్కున్నాడికి అంటే ప్రజా సమస్యలు వింటానని వెళ్ళి రూమ్లో దాక్కుని సినిమా చేస్తున్నాడికి జనాలు రెచ్చగొడుతున్నాడికి ఆడికి ఫోన్లేంటి నాకు అర్థం కాదు. ఇదంతా కూడా ఉమ్మడిగా కలిసి కుట్ర చేసి ప్లాన్ ప్రకారం అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈ బూతు పంచాంగం
మూడు నాలుగు గంటల పాటు అరటికెట్లను పోగేసి అరటికెట్లతో పాప అమాయకులందరూ కూడా ఎల్లో కేకలతో వాళ్ళ మధ్య ఇవన్నీ చెప్పి పైశాచిక ఆనందాన్ని కుట్రపూరితమైనటువంటి మానసిక ఆనందాన్ని పొందుతున్నటువంటి సన్నాసి నర సన్నాసికి ఒకటే హెచ్చరిక చేస్తున్నాం నీ దిగజారుడు రాజకీయాలతో చంద్రబాబు కోసం ఎంతటి నీచానికైనా ఎంతటి దుర్మార్గానికైనా దిగజార్చేటువంటి క్రీడలో భాగంగా ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతల్ని నాశనం చేయొద్దని చెప్పని హితవు పలుకుతున్నాను।